అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13 సంఘములో గొప్ప అపోస్తులలో పౌలు ఒకరు. అతను క్రొత్త నిబంధనలో దాదాపు సగం పుస్తకాలు రాశారు. అతను పండితుడు, వేదాంతవేత్త మరియు బోధకుడు. పౌలు కంటే ఎక్కువగా ప్రభావం చూపిన వారు ఎవ్వరూ లేరు. కానీ నాకు అన్నీ కలిసి రాలేదు. నేను నా శక్తికి మేరకు చేశాను, కానీ నేను ఇంకా చేరలేదు అని ఒప్పుకునే వినయం అతనికి ఉంది. అహంకారంతో తన బలహీనతలను దాచిపెట్టగలడు. అతను తన లోపాలను కప్పిపుచ్చుకోగలడు. కానీ అతను దుర్భరుడు. అతను నిజమైన వాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ప్రోత్సహించాడు. ఆ దుర్బలత్వంలో కూడా శక్తి ఉంది. చాలా తరచుగా మనము మాస్కులు ధరించడం ద్వారా ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాము, మరియు మేము ఇది లేదా అది అనే ఆలోచనలు కలిగి ఉంటాము. నీవు నీ కష్టాలను దాచిపెట్టి, నీ బలహీనతలను కప్పిపుచ్చుకొని, నీ ఇమేజ్ని నిలబెట్టుకోవడానికి ఒక మార్గంగా వ్యవహరించవలసి వస్తే కానీ అది భూటకమైన పని అని నీకు తెలుసు. అది నీ సామర్థ్యం నుండి నిన్ను దూరం చేస్తుంది. కనుక ఆ ముసుగు తీసివేయము, వాస్తవముగా ఉండుము. దేవుడు నీవు ఆదర్శవంతునిగా నటించడానికి లేదా భవిష్యత్తులో నీవెవరివోనని వెతకడం లేదు. ఆయన నిజమైన నీ కోసం, దుర్బలుడవైన నీ కోసం చూస్తున్నారు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నా కష్టాలు, నా సందేహాలు, నా బలహీనతలు మరియు నా భయాలు గురించి నిజాయితీగా ఉండటానికి మీరు నిజమైన నా కోసం చూస్తున్నందుకు వందనాలు. నేను దుర్బలుడిగానున్న నన్నుగా ప్రేమిస్తున్నందుకు మీకు వందనములు. నేను దాచడానికి ఏమీ లేదు. నన్ను తయారు చేయండి, నన్ను మలచండి మరియు నన్ను మార్చండి. యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.